హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏంటి, వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నారా? అవునండి, మార్నింగ్ వ్లాగ్. ఇలా పిల్లలకు స్నాక్స్ కావాలి కాబట్టి కిచెన్లోకి వచ్చేసాను. స్నాక్స్ రెడీ చేస్తున్నాను. పెసాలు ఉడకబెడుతున్నానండి. ఇక్కడ క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ కూడా ఉడకబెట్టేశాను. ఇక్కడ రైస్ వండేశానండి. పిల్లలు లేచేసరికి వంట కంప్లీట్ అవ్వాలి, మళ్ళీ వాళ్ళని రెడీ చేయాలి కదా. ఇది నైట్ కాచిన నెయ్యి అండి. నైట్ కాచి పెట్టేశాను. ఇలా వడబోసి ఇందులో పెట్టాను. ఇలా మార్నింగ్ కల్లా ఇలా రెడీ అయిందండి. టిఫిన్ బాక్స్లో వేసి రైస్ కర్రీ వేసేసి కలిపేస్తానండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేస్తానో చూసేయండి. ఇలా క్యాలీఫ్లవర్ని ఉడికించి పక్కన పెట్టేశాను. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఇలా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను, అలాగే మజ్జిగ చారండి. పిల్లలకు ఇలా క్యాలీఫ్లవర్ని కలిపేసి అలాగే టిఫిన్ బాక్స్లో ప్యాక్ చేస్తానండి. ఇలా ఎలా చేస్తారనేది మీకు చూపిస్తున్నాను. ఇలా కడాయి పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేడయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేస్తున్నానండి. తాలింపు దినుసులు అలా కొద్దిగా చిటపటలాడిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. తాలింపులో కొద్దిగా వేగాలండి. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. అలా ఆయిల్లో వేగాలండి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిపేద్దాము. ఇలా వేసేసి ఆయిల్లోనే వేగాలి, కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. 1 స్పూన్ పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం కలిపేసేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి. క్యాలీఫ్లవర్ని నేను చేసే ప్రాసెస్ చూపిస్తున్నానండి, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు వేసాం కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాము. టమాటా ముక్కలు వేసేసి ఆయిల్లో వేగనివ్వాలండి. కొద్దిగా మగ్గాలి టమాటా ముక్కలు. ఇలా టమాటా ముక్కలు వేసేసి ఆయిల్లోనే మగ్గాలి. ఇలా మొత్తం వేసేసి 2 టమాటాలు కట్ చేశానండి. 2 టమాటాలు కట్ చేసి వేసాను. అందులో చిటికెడు పసుపు వేద్దాము. ఇలా పసుపు వేసేసి మళ్ళీ ఇందులోనే కర్రీకి సరిపడినంత కారపొడి కూడా వేయాలి. ఇలా 2 స్పూన్స్ వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు క్యాలీఫ్లవర్. ఇలా కారపొడి వేసేసాను. మొత్తం కలిపేసేయాలి. సాల్ట్ వేస్తున్నాను. కర్రీకి సరిపడినంత సాల్ట్, కారపొడి కూడా వేసేసాను. మొత్తం కలిపేద్దాము. టమాటా ముక్కలు మగ్గాలి. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసి 2 నిమిషాలు ఆగుదామండి. చూడండి, మూత పెడదాము. ఇప్పుడు ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత చూద్దాం. మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు మెత్తబడిపోయాయి కదా. ఇప్పుడు మనం ఉడికించి పెట్టాం కదా క్యాలీఫ్లవర్, అది వేద్దాము. ఇలా మొత్తం క్యాలీఫ్లవర్ని ఇందులో వేసేసి మొత్తం కలిపేసేయాలండి. చాలా బాగుంటుందండి క్యాలీఫ్లవర్. ఇందులో వాటర్ వేయకూడదు, ఇలాగే మొత్తం కలిపేసేయాలి. చాలా బాగుంటుంది కర్రీ, పిల్లలైనా కానీ ఇష్టంగా తింటారు. క్యాలీఫ్లవర్ ఎవరైతే తినరో పిల్లలు, వాళ్ళ కోసం ఏం చేయాలంటే టిఫిన్ బాక్స్లో రైస్ కలిపి పెడతాం కదండి, కలిపి పెట్టే వాళ్ళకు ఏం చేయాలంటే కొద్దిగా నెయ్యి వేసి క్యాలీఫ్లవర్ వేసి కలిపేసేయాలి. వాళ్ళకు తెలియకుండా బాక్స్ పెట్టండి, తప్పకుండా బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారండి పిల్లలు. ఇప్పుడు కలిపేసాం కదా, ధనియాల పౌడర్ వేస్తున్నాను 1 స్పూన్. ఇలా ధనియాల పౌడర్ వేసిన తర్వాత మొత్తం కలిపేసేయాలి. ఈజీ ప్రాసెస్ అండి. మొత్తం వేసేసి కలిపేసి కొత్తిమీర వేసి దించేసేయాలి. చాలా బాగుంటుంది ఫ్రై, క్యాలీఫ్లవర్ ఫ్రై. జొన్న రొట్టె కానీ లేదంటే చపాతీకి, పూరీకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. రెడీ అయిందండి. ఇంతే అండి, కొత్తిమీర వేసి దించేద్దాం. ఇలా కొత్తిమీర వేసేసాం కదా, మొత్తం కలిపేసి దించేద్దామండి. స్టవ్ కట్టేద్దాము. ఎలా ఉన్నాయండి వీడియోస్, నచ్చాయా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి చూడండి. అలాగే
फ्रेंड्स की शेयर चेयंडि एला उन्नायनेदि कमेंट बॉक्स लो कमेंट चेयंडि कोत्त वारु एवरु चूसिना सब्स्क्राइब चेसुकोनि चूडंडि इप्पुडु मज्जिग चारु एला चेस्तुन्नानो चूडंडि पेरुगु मोत्तं गिलकोट्टेसानंडि इला पलचगा चेसि अंदुलो एवेम वेस्तुन्नानो अनेदि चूपिस्तुन्नानु ఉల్లిపాయ ముక్కలండి ఇలా మొత్తం కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే వేయాలి తాలింపు పెట్టుకోవాలండి జీలకర్ర ఆవాలు చిల్లిపప్పు వేసి తాలింపు పెట్టుకొని పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టేసాను అందులో చిటికెడు పసుపు వేసాను ఆ తాలింపుని ఈ మజ్జిగలో వేసి కలిపేసేయాలండి ఇంతేనండి ఈజీగా మజ్జిగ చారు రెడీ చేసుకోవచ్చు ఇందులో కొత్తిమీర వేసేసేయాలండి సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు సాల్ట్ వేద్దాము సాల్ట్ కొత్తిమీర వేసిస్తే మజ్జిగ చారు కూడా రెడీ అయినట్టే ఇలా ఈజీగా పిల్లలకు ఇష్టంగా తినడానికి ఇష్టంగా తింటారండి ఇలా మజ్జిగ చారు చేస్తే ఇలా కొత్తిమీర వేసేసి దించేసానండి మా పిల్లలకైతే మజ్జిగ చారు చేస్తే ఎక్కువ మట్టుకు ఇలా చారులు ఉంటే పిల్లలు ఎక్కువ మట్టుకు తింటారండి రోజు పప్పు పెట్టడం వల్ల బాడీ హీట్ అవుతుంది ఇలా కర్రీ రెడీ అయ్యింది మజ్జిగ చారు కూడా రెడీ అయిందండి ఎలా ఉన్నాయండి బాగున్నాయా బాగుంటే మీకు కూడా ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి బాక్సెస్ ప్యాక్ చేద్దాం ఇప్పుడు లంచ్ బాక్స్ పిల్లలకు ఇలా వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్అప్ చేశానండి ఇక్కడ రైస్ కూడా కలిపి పెట్టేశాను నెయ్యి వేసి కర్రీ వేసి ఒకరికి మజ్జిగ వేసి ఒకరికి కలిపేశాను పెసాలు ఉడకబెట్టేశాను కదా స్నాక్స్కి అవి కూడా రెడీ చేశానండి పెద్ద పాప అన్ని బాక్సెస్ బ్యాగ్లో పెడుతుంది వీళ్ళు సిగ్నేచర్ పెట్టించుకుంటున్నారు అండి వాళ్ళ నాన్నతోని ఇక్కడ అవన్నీ రెడీగా నిలబడింది ఎప్పుడు వస్తారు అక్క వాళ్ళనేసి ఇలా రెడీ అయ్యి వెళ్తున్నారు స్కూల్కి బండిపించాలట తనని అలా స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత బట్టలన్నీ ఇలా టబ్బులు నానబెట్టేసి ఇక్కడ కిచెన్లోకి వచ్చేసానండి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి సామాన్లన్నీ కడిగేశాను వాళ్ళు వెళ్ళిన తర్వాత నా పనులండి లంచ్ కోసం మా అత్తమ్మ కోసం బియ్యం కడిగి పెట్టేశాను ఇక్కడ అన్నీ వండినవన్నీ ఇందులో బాక్స్లో వేసేసాను అన్నీ కడిగి పెట్టేశానండి ఇప్పుడు బట్టలు ఉతికేసేయాలి ఇల్లు క్లీన్ అయిపోయింది ఇల్లు కూడా సామాన్తో అన్నీ కడిగేశాను ఇలా ఇల్లంతా కసులు చిమ్మేసి ఇల్లు కూడా తుడిచేసానండి ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి బట్టలు ఉతికేసి ఆరేయాలి ఇక్కడంతా పిల్లలు వెళ్ళిన తర్వాత నీట్గా క్లీన్ చేసేస్తానండి మార్నింగ్ టైంలో హడావిడిగా ఉంటుంది ఇలా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇవి నిన్న కొట్టిన కొబ్బరిలు అండి ఎండకు పెడదామనేసి ఇలా తీసుకెళ్తున్నాను చట్నీ చేస్తానండి కొబ్బరి చట్నీ దోశలోకి బాగుంటుంది ఇలా ఎండబెట్టేసి కట్ చేసి చట్నీగా చట్నీగా చేస్తాను ఇక్కడ బట్టలు నానబెట్టేసానండి ఇప్పుడు ఉతికేస్తాను అన్నీ ఉతికేసి ఇలా ఆరేసానండి ఇవి ఆరిపోయిన తర్వాత అన్ని ఇంట్లో వేసేసి పిల్లల దగ్గరికి వెళ్తానండి స్కూల్కి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మడత పెడతాను ఇవన్నీ ఆరిపోయాయండి ఇప్పుడు అన్ని ఇంట్లో పెట్టేసి పిల్లల దగ్గరికి వెళ్తున్నాను తీసుకొచ్చేసానండి చూడండి ఒక్కొక్కరికి పాలు పెట్టించేసాను వాళ్ళు పాలు తాగుతున్నారు అలా వాళ్ళ హోంవర్క్స్ కంప్లీట్ చేస్తున్నారండి ఓకే అండి ఈ వ్లాగింగ్ ఇంతటితో కంప్లీట్ అయ్యింది ఇలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్.